సోమవారం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీకి చెందిన ఓటర్లు భారీగా క్యూ కట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. పంతంగి కొర్లపాడు టోల్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున వెహికల్స్ నిలిచిపోయాయి. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో ఏపీ ఓటర్లు క్యూ కట్టారు. బస్సులు రైళ్లలో సీట్లు ఖాళీ లేకపోవడంతో సొంత వాహనాల్లో ఓటర్లు ఊళ్ళకు వెళుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయటానికి జనం క్యూ కట్టారు. శని, ఆదివారం, సోమవారం కూడా ఎన్నికలు కాబట్టి ఆ రోజు సెలవు దినమే కాబట్టి, కానీ ఎవరు కూడా దాన్ని సెలవు దినంగా తీసుకోవద్దు, దానిని ప్రజాస్వామ్య రోజుగా మనం తీసుకోవాలి. ఎన్నికల్లో ఓటు వేయటానికి కావలసిన రోజుగా మనం దాన్ని తీసుకోవాలి. చాలామంది సెలవు దినంగా తీసుకుంటారు, సెలవు దినంగా మాత్రం పరిగణించవద్దు. సో ఈ నేపథ్యంలో ఓటు వేయటానికి వాహనదారులందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఏపీకి చెందిన ఓటర్లు తమ వాహనాల్లో వెళుతూ ఉండటంతో వాహనాలన్నీ కూడా టోల్ ప్లాజా దగ్గర క్యూ కట్టిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, టోల్ ప్లాజాల దగ్గర విజయవాడ హైవే హైదరాబాద్ హైవేపై టోల్ ప్లాజాల దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? హైదరాబాద్ విజయవాడ ఆ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రాత్రి నుంచే కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వాహనాలన్నీ బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా సెలవు దినాలు కావడం, అదేవిధంగా ఓటకు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ఆంధ్రాకు తరలి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే హైవేపై కనపడుతుందని చెప్పవచ్చు. ఉదయాన్నే కిలోమీటర్ల మేర వాహనాలు మాత్రం ఒక్కసారిగా నిలిచిపోయాయి. గతంలో సంక్రాంతి పండుగ ఇట్లా మొత్తం కూడా ఊరెళ్తే కిలోమీటర్ల మేర ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతాయో అదే విధమైనటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ విధంగా కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు చౌటుపల్ టోల్ ప్లాజా వద్ద కానీ, అదేవిధంగా కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద కానీ, అన్ని టోల్ ప్లాజాల వద్ద ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా టోల్ ప్లాజా నిర్వాహకులు ఎవరు కూడా ఊహించలేదు. మొత్తం ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా మొత్తం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే మొత్తం దూర ప్రాంతాలకు వెళ్ళేంత వరకు కూడా ఎండ కావడంతో కూడా ఉదయమే ప్రయాణం సురక్షితం అనుకోని కూడా పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా ఉదయానే ఆ పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం నుంచి కూడా మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పాటయ్యే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. అధికారులు కూడా ఎలాంటి ఆ రోడ్లపై కూడా ఆ యాక్సిడెంట్లు జరగకుండా కూడా ట్రాఫిక్ జామ్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ఈసారి ఆ గతంలో కూడా ఓట్లు ఆ పండగ వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఇలా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక చైతన్యం అయితే కనపడుతుందని మనకు క్లియర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా 2000 కూడా చూడడం జరిగింది. ఏపీలో ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో కూడా ఈ విధమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయితే కనపడలేదు. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం మాత్రం మనం ఆర్టీవీ స్క్రీన్ పై కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపెడుతుంది. సాయంత్రం వేళ మరింతగా ఈ 2 రోజుల పాటు కూడా ఈ విధమైనటువంటి ట్రాఫిక్ జామే కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సోమవారం పోలింగ్ కావడంతో కూడా ఇవాళ శనివారం చాలా వరకు ఆఫీసులు సెలవు ఉన్న వారు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి మరికొంతమంది పెరిగే అవకాశం కనపడుతుంది. ఆ రేపటి ఏదైనా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఓటు వేయడానికి వెళ్తూ ఉన్నాం కాబట్టి అనే ఉత్సాహంలో యాక్టివ్ గానే కనిపిస్తున్నారా, ఆ భారీ క్యూలు ట్రాఫిక్ జామ్ తో ఏదైనా అసహనానికి గురవుతున్నారా? ఇక్కడ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం సంక్రాంతి పండుగకు వెళ్ళేటప్పుడు కూడా చూడడం జరిగింది. ఊరికి వెళ్ళాలంటే ఈ విధంగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని ఊహించలేదు, ముందుగా ఊహించలేదు. టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ఊహించలేదు. తర్వాత ఆ పరిస్థితిని గమనించి కూడా ట్రాఫిక్ క్లియర్ ఉండేందుకు కూడా దారులన్నీ కూడా గేట్లన్నీ కూడా విజయవాడ వైపే తెరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 14 గేట్లు ఉంటే మొత్తం కూడా 10 కూడా విజయవాడ వైపే వెళ్ళి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇక్కడ నాగర్పల్లి అడ్డంకి వైపు ఇక్కడ క్రాస్ అవుతారు, అదేవిధంగా విజయవాడ వెళ్ళే వారు ఆ కోర్లపాటు టోల్ ప్లాజా వద్ద వెళ్తుంటారు. ఏదేమైనప్పుడు కూడా చాలా వరకు మనం మాట్లాడినా కానీ వారంతా ఎప్పుడు లేనంత విధంగా ఆ ప్రజల్లో మాత్రం ఒక చైతన్యం, ఒక కసి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. వారంతా కూడా ఓటేపు వినియోగించుకోవాలని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం కనపడుతుంది. ఇప్పటి అధికారులు రంగంలోకి దిగి ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ హైవేలపై మనం సంక్రాంతి పండుగ శోభ ఈ విధంగా ట్రాఫిక్ జామ్ చూసేది, కానీ ఓట్ల కోసం ఈ విధంగా వాహనాలు భారత్ తీరినటువంటి పరిస్థితి మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. ప్రజలంతా కూడా చాలా
చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి అంతా కూడా విజయవాడ ఏపీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనకు సిచ్యువేషన్ చాలా క్లియర్ కనిపిస్తుంది. వందలాది వాహనాలు కూడా ఎక్కువగా ఉదయం పూట వెళ్ళాలి, తగ్గుముఖం పట్టినప్పుడు కూడా సాయంత్రం మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు రోహిత్. రైట్ రమేష్, ఏపీకి భారీగా ఓటర్లు క్యూ కట్టారు తమ వాహనాలలో ఏపీకి ఓటు వేయటానికి వెళుతూ ఉండటంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. టోల్ ప్లాజాల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. పంతంగి కొర్లపాడు టోల్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున వెహికల్స్ నిలిచిపోయాయి. వరుసగా 3 రోజులు సెలవులు ఉండటంతో సోమవారం పోలింగ్ కావడంతో ఏపీకి జనం క్యూ కట్టారు. వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏపీకి వెళ్తున్నారు. బస్సులు రైళ్లలో సీట్లు ఖాళీ లేకపోవడంతో సొంత వాహనాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏపీకి వెళుతూ ఉండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి.